विघ्नोपशान्तये। నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అన్నారు సినీ కవి. ఒకడు ఒకడిలా పుట్టి తన కోసం ఆలోచించి తన కోసం జీవిస్తే అది స్వార్థమవుతుంది. కాని ఆ ఒక్కడు తన కోసమే కాకుండా తన వాళ్ల కోసం తన సమాజం కోసం ఆలోచిస్తే అది సేవ అవుతుంది. మరి ఈ సేవా తత్పరులు నూటికో కోటికో ఒక్కరుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. ఇది కలియుగం. ఇక్కడ నా అనే మాట మాత్రమే వినిపిస్తుంది, కానీ మన అనే పదం ఎవరి దగ్గర వినిపించదు, కనిపించదు. నాతో పాటు మరికొంతమంది బాగుపడాలి అనే వారి సంఖ్య రెండంకెలలో కూడా ఉండదు. ఇటువంటి వారి కోసం తెలుసుకోవడం భావితరానికి అవసరం. తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు. ఈ పేరు వినగానే ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక భావన మనసులో తడుతుంది. బహుశా అది జియర్ స్వామివారు పుట్టిన ప్రదేశం వలన కావచ్చు. పంతొమ్మిది వందల 1953 ఆగస్టు 10వ తేదీన శ్రీ సత్తి లక్ష్మణరెడ్డి శ్రీమతి సత్యవతి దంపతులకు జన్మించారు సత్తి బులిస్వామిరెడ్డి గారు. లక్ష్మణరెడ్డి గారిది అందరిలానే వ్యవసాయాధారిత కుటుంబం, సామాన్యమైన జీవన శైలి. తన ముగ్గురు సంతానంలో బులిస్వామిరెడ్డి గారు మొదటివారు. చురుకైన వ్యక్తి, చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. చిన్నప్పటినుంచి చదువుపై పెద్దగా ఆసక్తి లేనప్పటికీ సమాజం అనే విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు బులిస్వామిరెడ్డి గారు. తన విద్యాభ్యాసాన్ని 10వ తరగతి వరకు తాపేశ్వరం ఉన్నత పాఠశాలలోను, ఇంటర్ను మండపేట జూనియర్ కళాశాలలోనూ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఉద్యమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ సమయంలో ఉధృతంగా సాగుతున్న జై ఆంధ్ర ఉద్యమంలో తన తండ్రి వద్దన్న ఇంటర్తోనే విద్యకు స్వస్తి పలికి జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు బులిస్వామిరెడ్డి గారు. ఈ దశలోనే వివాహం. శ్రీ నల్లమిల్లి అబ్బాయి అనే సత్తిరెడ్డి, శ్రీమతి సత్తిరాజుల కుమార్తె మాణిక్యం గారు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరితవ్యం అంటూ తన జీవిత భాగస్వామిగా మాణిక్యం గారితో ఏడడుగులు వేశారు. ఎవరు ఎవరిని వివాహం ఆడాలి అనే విషయం స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని చెబుతారు. ఈ వివాహం కూడా అటువంటిదే. సహధర్మచారిణిగా ప్రతి సేవా కార్యక్రమంలో బులిస్వామిరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే సూక్తిని నిజం చేశారు మాణిక్యం గారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా బులిస్వామిరెడ్డి గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. మొదటి నుంచి డైనమిజం, హీరోయిజం ఆయన స్వంతం. హైస్కూల్ స్థాయి నుంచే అనేక మంది ఆయన అనుచరులుగా మెలిగేవారు. ఈయన లీడర్గా వ్యవహరించేవారు. 1973లో మండపేట జూనియర్ కాలేజీకి జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో మెజార్టీ వర్గాన్ని ఎదిరించి నిలిచి ప్రెసిడెంట్గా 6 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 1983లో తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ సెక్రటరీగా ఎన్నికై తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ముక్కుసూటితనం రాజకీయాలకు సరిపడని రోజులు రావడంతో ముక్కుసూటిగా వ్యవహరించే బులిస్వామిరెడ్డి గారు రాజకీయాల నుంచి వ్యాపారానికి తన దృష్టిని మరల్చారు. ఇది ఆయన జీవితంలో పెద్ద మలుపు. ఒకప్పుడు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే ఈ ప్రాంతవాసులు ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది బులిస్వామిరెడ్డిగారు చూపిన మార్గమే. ఆనాడు పేద మధ్యతరగతి ప్రజల అవసరాలను గమనించి ఓ సరికొత్త వ్యాపారం ఆయన మదిలో మెదిలింది. వారి అవసరాల మేరకు సులభ వాయిదాలలో గృహోపకరణాలను అందించడం, అదే ఇప్పుడు లక్షలాది కుటుంబాలకు ఉపాధి మార్గాన్ని చూపింది. తన సైకిల్కి గృహోపకరణ వస్తువులను కట్టుకుని మైళ్ల దూరం సైకిల్ నడిపిస్తూ తన ప్రయాణాన్ని సాగించి విజయం సాధించారు. ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేల, పువ్వుల కోసం పొడవళ్ళేల, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. తనతో పాటు తన ప్రాంతం వారిని కూడా తన వెంట తీసుకువెళ్లి వ్యాపారంలో మెళకువలు నేర్పి వారిని కూడా ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. తన తమ్ముడు సహకారంతో విశాఖపట్నంలో ఫైనాన్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు శాఖోపశాఖలుగా తన బంధుమిత్రులతో వ్యాపారాలను ప్రారంభింపజేశారు. అనంతరం పౌల్ట్రీ ఫార్మర్ దిశగా పయనించి విజయం సాధించి తను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. 1996లో ఎస్బీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మాత్రమే సభ్యులుగా ఉన్న ఈ ట్రస్ట్ ప్రారంభం నుంచి ఎవరి దగ్గర ఎట్టి విరాళాలు తీసుకోకుండా
స్వచ్ఛందంగా కేవలం బురిస్వామి రెడ్డి గారి సంపాదనలో కొంత భాగంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యారంగం పరంగా పాఠశాల నిర్మాణాలు, మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్, తాపేశ్వరం అర్థమూరులో గ్రంథాలయాలు, సత్యలక్ష్మణ ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు అందిస్తూ ఉంది. ఆరోగ్యం పేరిట అనేక మెడికల్ క్యాంపులు, పేద రోగులకు మందుల పంపిణీ, కంటి ఆపరేషన్లు, ప్రతి నెల మూడవ శనివారం అర్థమూరులో ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య రంగంలో అనేక సేవలు నిర్వహిస్తోంది. ట్రస్ట్ దేవాలయాల నిర్మాణాలకు ఆర్థిక సహకారాన్ని అందించడం, అర్థమూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో అధిక మొత్తంలో విరాళం ఇవ్వడంతో పాటు అర్చక నివాసం, తళిహశాల, అన్నపూర్ణ నివాసం నిర్మించారు. అనేక ఆధ్యాత్మిక పుస్తకాలను ముద్రించి వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము
వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా కళలు అంతరించిపోతున్న వేళ ట్రస్ట్ అనేక కళా పరిషత్తులకు ఆర్థిక సహకారాలను అందించడంతో పాటు ఎస్బీఎస్ఆర్ కళాపీఠం అవార్డు పేరిట ఒక అవార్డును ట్రస్ట్ వార్షికోత్సవం రోజున ప్రముఖ కళాకారులను సత్కరిస్తూ కళామ తల్లికి నీరాజనాలు అందిస్తోంది. వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారికి పోటీలు నిర్వహించి బహుమతులను అందించి రాజీవ్ విజ్ఞాన్ పురస్కార్, ప్రతిభా పురస్కార్, వైఎస్ఆర్ స్మారక ఉత్తమ రైతు అవార్డులను ప్రతి సంవత్సరం ట్రస్ట్ అందిస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన ఎంతైనా అవసరమని గుర్తించి ప్రతి కుటుంబం యొక్క మెరుగైన ఆర్థిక వ్యవస్థ కేవలం మగవారిపైన ఆధారపడకుండా మహిళలు కూడా తమకు ఆసక్తి ఉన్న వృత్తులలో ఎదగాలన్న ఉద్దేశంతో ఎస్బీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ మండపేట, రాయవరం, అనపర్తి మండలాల్లో సుమారు 12 గ్రామాల్లో ట్రస్ట్ స్వంతంగా బిల్డింగ్లు నిర్మించుకుని సుమారు 7,000 మంది మహిళలకు పైగా కుట్టుపనిలో శిక్షణివ్వడంతో పాటు శారీ పెయింటింగ్స్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీలలో శిక్షణనిచ్చింది. ప్రతి సంవత్సరం 25 మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నది. దీంతో మహిళలు తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు ఈ ట్రస్ట్ విశేష కృషి చేస్తున్నది. సత్తి బులిస్వామిరెడ్డి గారి ఈ విశేష సేవలను గుర్తించి అనేక సంస్థలు, వ్యక్తులు అవార్డులు, సన్మానాలకు పిలిచినా వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు. కానీ ట్రస్ట్ కోసం కొన్నింటిని స్వీకరింపక తప్పలేదు. వాటిలో కొన్ని
2000 సంవత్సరంలో కళావాణి రంగంపేట వారి ప్రతిభా అవార్డ్, అప్పటి లోక్సభ స్పీకర్ బాలయోగి గారిచే అల్లూరి సీతారామరాజు స్మారక అవార్డ్, 2002 సంవత్సరంలో రోటరీ క్లబ్ వారిచే ఉత్తమ సేవా అవార్డు, 2003 సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధుల స్మారకార్థం ఉత్తమ సేవా సంస్థ అవార్డు, 2004 సంవత్సరంలో పొలమూరు వారి చిరంజీవి సేవాదళ్ అవార్డు, 2005 సంవత్సరంలో చైతన్య ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారి అవార్డు, 2006 సంవత్సరంలో విశాఖ సమాచారం దినపత్రిక వారి ఉత్తమ స్వచ్ఛంద సేవా సంస్థ ఉగాది పురస్కారం, లయన్స్ ఇంటర్నేషనల్ వారి సత్కారం, 2007 సంవత్సరంలో రాఘవ కళా నిలయం నిడదవోలు వారి ఉత్తమ కళాసేవా పురస్కారం, కౌముది అకాడమీ హైదరాబాద్ వారి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్ అవార్డు, 2008 సంవత్సరంలో డాక్టర్ సి కృష్ణారావు ఎండోమెంట్ ట్రస్ట్ వారి గోల్డ్ మెడల్, 2009 సంవత్సరంలో అనపర్తిలో ఉగాది పురస్కారం, 2012 సంవత్సరంలో సమైక్యత ఫౌండేషన్ వైజాగ్ వారి అవార్డు, 2013 సంవత్సరంలో స్నేహ యూత్ కళావాణి రంగంపేట వారి మనస్వి అవార్డు, హైదరాబాద్ వారిచే జెంటిల్మ్యాన్ డాక్టర్ వైఎస్ఆర్ అవార్డు. ఎన్ని అవార్డులు పొందినప్పటికీ ఆయనలో సేవా అనే తృష్ణ నానాటికీ పెరుగుతూనే ఉంది, కానీ తరగడం లేదు. కూలివాణి నుంచి కోటీశ్వరుడి వరకు ఎవరినైనా సరే ఆత్మీయంగా పలకరించడం ఆయన నైజం. మానవ సేవే మాధవ సేవ అని అదే పరమావధిగా కొలిచే బులిస్వామిరెడ్డి గారు పలువురికి ఆదర్శం. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేయాలి, అందులోనే తృప్తిపడాలి అనే ఆయన వాదం మహాద్భుతం. ఆ సంకల్పమే ఆయనను ముందుకు నడిపిస్తుంది, మహా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు ఆయనతో చేయిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.